ఓం శక్తియే పరాశక్తియే, ఓం శక్తియే ఆది పరాశక్తియే, ఓం శక్తియే మరువూరరసియే, ఓం శక్తియే ఓం వినాయక, ఓం శక్తియే ఓం కామాక్షియే, ఓం శక్తియే ఓం బంగారు కామాక్షియే. కారు మబ్బులు వస్తే వర్షం పడుతుంది, అలాగే ధర్మాలు చేస్తూనే ఉంటే అధర్మాలు నశిస్తాయి. దీని వివరణ ఏమనగా, ధనవంతుడు దానం చేయకుండా లోబిగా ఉన్నట్లయితే పేదవాడు ఆకలితో ఆ ధనికుణ్ణి దోచుకోవడానికి అక్రమ మార్గాన్ని ఎంచుకునే ప్రయత్నం చేస్తాడు. అదే ఒక మనిషి తన శక్తి కొలది దాన ధర్మాలు చేసినట్లయితే ఆకలితో ఉన్న పేదవాడు తృప్తి చెంది వాడి మనసు మారి సన్మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుంది. దీనివలన అధర్మం నశిస్తుంది, సమాజంలో శాంతి నెలకొంటుంది. ఆకాశంలో కారుమబ్బులు కమ్మినప్పుడు ఎలాగైతే వర్షం కురుస్తుందో అదేవిధంగా దాన ధర్మాలు సమాజంలోని అసమానతలు తొలగిస్తాయి. మనలో ప్రతి ఒక్కరూ సమాజ శ్రేయస్సు కోసం వీలైనంత ఎక్కువగా దాన ధర్మాలు చేయాలి అని అమ్మ తన దైవవాక్కులో తెలియజేస్తున్నారు. ఓం శక్తి. మేల్మరవత్తూర్ ఆదిపరాశక్తి సిద్ధుల పీఠంలో కరువరై సేవ, జూలై 2, 2024 మంగళవారం, KR 12, KR 31, దక్షిణ గాంధీ గ్రామం మరియు శృంగగేటు కరూరు వారిచే, జూలై 3, 2024 బుధవారం, VP 56, VP 170, తిమ్మాపురం మరియు సెంపకురుచి కాళ్ళకురుచి వారిచే నిర్వహించబడుతుంది. అమ్మ అనుగ్రహం కావాలి అంటే మన బంగారు అమ్మ తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ చూపే మార్గాన్ని అనుసరించండి.